మెయ్యంత ఒక తుక్లక్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుక్లక్ గురించి ఒక పుస్తకం ఉండేది ఆ రోజు మాస్టర్లు చెప్తుంటే చెవులతో వినేవాడిని తప్పితే ఈ రోజు అటువంటి తుక్లక్ని జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం తుక్లక్ పరిపాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తూ ప్రజల యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి తన యొక్క వ్యక్తిగత ఏజెండాని మనసులో పెట్టుకొని ప్రతిపక్షాల గొంతులు నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణం దౌర్భాగ్యం. ఇదో ఈ రోజుల్లో కూడా ఇటువంటి నియంతనే మనం పరిపాలన భాగంగా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఆయనే కాదు ఆయన మంత్రివర్యులు ఒక బూతుల ముఖ్యమంత్రి కొడాలి నాని గారు, ఒక గిరిజన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే ఒక అరుపుల మంత్రి పేరు నాని గారు, అలాగే గజిరిజి మంత్రి బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా రైతుల్ని హేళన చేస్తూ రైతుల్ని పేడాస్తులు అంటూ రైతుల్ని అపహాసం చేస్తూ ఇదంతా శ్మశానం అంటూ ఏదో రకరకాల వాళ్ళ నోటికొచ్చినట్లు మనుషుల్ని మనుషులాగా చూస్తూ మానేశారు. వీళ్ళు వాళ్ళలాగా పశువుల్లాగా తయారై ఎవరికి కూడా ఒక నియంతలాగా వాళ్ళు మాట్లాడతాము వాళ్ళ వైసీపీ నాయకులకు తగదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకునే రోజులు రాబోయే రోజులు మనం చూస్తాం. ఎందుకంటే ఈ ఉద్యమం స్టార్ట్ అయిన రోజు చాలా తక్కువ మంది కొద్దిగా మంది ఈ ఉద్యమం ఒక వారం పది రోజులు ఒక 15 రోజులు చేసి వదిలేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్యులు ఆలోచన చేశారు. కానీ ఇది రోజు రోజుకి ఇంతకి ఇంత ఎవరో ఊహించిన విధంగా 70 రోజులైనా కానీ ఈ రోజే ఉద్యమం స్టార్ట్ అయినట్టుగా, ఈ రోజే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చినట్టుగా ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. ఇదంతా కూడా ఆ నాయకులు ఊహించినటువంటి పరిణామం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా, మీరు ప్రజల నుంచి 30,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు, పొరపాటున మీ ప్రభుత్వం మారితే వచ్చే ప్రభుత్వం ఈ ప్రజలకి న్యాయం చేస్తుందా, వీళ్ళకి చట్టబద్ధత ఏంటి, వీళ్ళని ఎవరు కాపాడుతారని 2015లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అన్నను కొనుక్కున్నది ఆయన ఏదైతే 2015లో అన్నారో ఈ రోజు ఆ రోజు నిజమైంది. ఇవాళ ఆయన అన్న మాట మనం ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మాలన్నా ప్రభుత్వ జీవోలన్నా నమ్మాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల నుంచి ప్రజలు దూరం చేస్తా ఉన్నారు, ప్రభుత్వ జీవోల మీద నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజా ఉద్యమం ద్వారా మనం ఏదైతే హక్కులు సాధించుకోవాలనుకున్నామో ఖచ్చితంగా ఆ హక్కులు సాధించడానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అంట ఎప్పుడు అన్నదండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మేము 54 రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి. ఈ తుక్లక్ పరిపాలన చూస్తానే ఉండాము మేము ప్రశాంతంగా, ఏదో ఇది బాగుండా మేము ధర్నాలు చేస్తానే ఉండామండి. కానీ అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అని ములికించడానికి చేయడానికి ఈ పరిపాలన చేత గాని ఎమ్మెల్యేలకి మా పొలాల్లోకి మా రాజధాని రావడానికి వాళ్ళకి హక్కు ఎక్కడుందని మేము అడుగుతున్నాను. ఈ సందర్భంగా వాళ్ళు రాజధాని అని చెప్పి అసెంబ్లీలో మేము రాజధానికి ఒప్పుకుంటున్నామని చెప్పి ఈ రోజు ఒప్పుకోకుండా మొహం చాటేసుకుంటా ఒక ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి అండి ఆయన, లేకపోతే పట్టలు కట్టుకొని తెరలు కట్టుకొని అసెంబ్లీకి వెళ్తారండి. ఎక్కడన్నా చూసామా, ఢిల్లీలో చూసాము, కేజ్రీవాల్ ఎలా వెళ్తున్నాడండి, ఒక సామాన్య పౌరుడిగా వెళ్తున్నాడు. మరికి ఆయనకు భయం లేదు, ఈ ముఖ్యమంత్రికి ఏం భయం, పట్టలు కట్టుకొని వెళ్లాల్సిన భయం ఏంటి. రైతులు ఆ రోజు మన్నించే ఆ రైతులు ఇస్తున్న ఇచ్చారు పొలాలు, ఈ రోజు మాదగా ఈ
అందరూ గ్రహించండి అమ్మా, ఇది ఒక ఉద్యమం కాదు, ప్రతి ఒక్క మీ బిడ్డల ఉద్యమం, మీ బిడ్డల భవిష్యత్తు మా రాజధాని రైతులదే కాదు, మీ భవిష్యత్తు కూడా. ప్రతి ఒక్కరు బయటికి రావాలా, అందరం చెయ్యి చెయ్యి కలిపితేనే మోత మోగేటట్టు ఆ జగన్ కనపడేది. అందుకని ప్రతి ఒక్కరు బయటికి రావాలమ్మా. జై అమరావతి, జై జై అమరావతి. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి రైతులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు ఎంతో మంది మూడు ముక్కల రాష్ట్రం కాదు, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే అన్ని జిల్లాలు కూడా అమరావతినే కోరుకుంటున్నాయి. విశాఖపట్నం ప్రజలు కూడా రాజధాని మాకొద్దు, అమరావతినే కొనసాగించాలని కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నిర్ణయానికి కట్టుబడి, ప్రజాభిప్రాయానికి కట్టుబడి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఖచ్చితంగా అమరావతి రాష్ట్రాన్ని కొనసాగించేదాకా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమకారులకి అభివందనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎన్నికలు జరిగినటువంటి 8-9 మాసాల గడువులోపే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వివ్యక్తను ఎగసిపెడుతున్నటువంటి ఉద్యమం ఇవాళ అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఉన్మాదులు, రాక్షసులు అని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబోధించడం ఎంత మాత్రం సమర్థనీయమని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అత్యంత గర్హణీయమైనటువంటి మాటలుగా నేను భావిస్తా ఉన్నా. ఎవరు ఉన్మాదులు, రాక్షసులు తెలుసుకోవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వమా, లేకపోతే అప్రజాస్వామికమైనటువంటి పాలన సాధిస్తున్నటువంటి ప్రభుత్వమో తెలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ 29 గ్రామాల ప్రజానీకం ఇచ్చినటువంటి భూమి రాజధాని నిర్మాణం కోసం ఇస్తే విజయవాడలో ఉన్నటువంటి 25,000 మందికి పేదవాళ్ళు అనేటువంటి పేరుతో, లేదా గుంటూరు వాళ్ళకి, మంగళగిరి, పెదకాకని లాంటి వాళ్ళకి, ఇతర గ్రామాల వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం అక్కడ భూమి ధరలు పరితకించి జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమా ఈ రోజు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నది, రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నది ఉద్యమకారులని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి పొగడవతో పోతే 5 సంవత్సరాల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి గద్దె మీద కొలుకుతున్నటువంటి వాళ్ళు కాలగర్భంలో అధికారంలోనే కరిగిపోయే ప్రమాదం ఉన్నది. రాజకీయ విజ్ఞతతో తెలివి తెచ్చుకుని వ్యవహరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పెరుగుతా ఉంది, చిన్న చిన్న కాలువలై నది పెద్ద ఉగ్రల ఈ రాష్ట్రంలో, ఉంది. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు ఉన్నది, అన్ని వర్గాల ప్రజలు ఈ అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. అంతిమంగా ప్రజలనే విజయం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, ప్రజలకి జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రజలు అంతిమంగా పాల్గొంటారు. ఒక నియంతని ఓడించడానికి ఒక నియంత చేత పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో అతని పరిపాలన పునర్మర్తించడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.